చెప్పులను అవగాహన దినోత్సవాలు వారోత్సవాలను జరుపుకుంటున్నాం. దీంట్లో సందర్భంగా మనం ఏంటంటే వైఆర్ బామ్మతోటి ప్రతి సంవత్సరం 16 ఆగస్టు నుంచి 22 ఆగస్టు వరకు ఈ వారోత్సవాలు జరుపుకుంటాం. భారతీయ ఎరాడికేషన్ వైఆర్ బామ్మ నిర్మూలన వారోత్సవాలు జరుపుకుంటాం. చెట్టు పేరు వైఆర్ బామ్మ. ఇంకా మీరు దీన్ని అంటే లోకల్ ఏమని పిలుస్తారు, తెల్ల పూల చెట్లు అంటారు, అలం అంటారు ఇక్కడ. నార్మల్ గా మేము పుప్పడి వస్తుంది కదా, ఆ పుప్పడిని మనం తెలిసి తెలియక తీర్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తులలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలర్జీస్ వస్తాయి, ఆస్తమా వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మనం దీన్ని నిర్మూలించుకోవడం కోసం మా ఐకార్ ఇంకా పీజెటిఎస్ వాళ్ళు ఈ వారోత్సవాలను జరుపుతున్నారు. దీన్ని నిర్మూలించుకోవాలి, ఎందుకంటే దీనివల్ల మనకొకరికే కాదు మన ఇంట్లో ఉన్న జంతువులకు కూడా, పశువులు కానీ గొర్రెలు మేకలు ఇవన్నీ తెలిసి తెలియక అవి తింటూ ఉంటాయి. తిన్నప్పుడు ఏందైతుందంటే అది చేదు ఉంటుంది కదా తిన్నాడు, ఆ చేదు వల్ల అవి ఎప్పుడైతే నెమరు వేసుకుంటుంటాయో ఆ నెమరు వేసుకునే సమయంలో వాటి కడుపులో ఆ డైజెస్టివ్ జీర్ణశక్తి అనేది తగ్గిపోతుంది, ఇంకా పాలోత్పత్తి తగ్గుతుంది. పాలలో నుంచి కూడా దీంట్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ విషపూరితమైన పదార్థం వాటి దూడలకు అందుతుంది. అందుకోసం మన పాలోత్పత్తి తగ్గకుండా ఉండాలి, పాలు మంచిగా రావాలి అంటే ఇలాంటి చెట్లను తినకుండా చూసుకోండి. మీ గట్ల పైన కానీ మీ పొలాలలో కానీ ఉంచుకోకండి, అవన్నీ తీసేయండి. ఎందుకంటే ఇది ఒక్క దీంట్లో ఒక చెట్టు నుంచి, ఒక చెట్టు ఏదైతే ఈ పూల చెట్టు ఉందో దాని నుంచి 5000 నుండి 25000 వరకు చెట్లు, ఒక్క చెట్టు నుండి అన్ని చెట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక్క చెట్టు ఉంటే చుట్టూ లైన్గా చెట్లు ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు అటు చూస్తే ఒక్క చెట్టు మొత్తం చెట్లు అట్లయితే ఉంటాయి. ఇది ఇప్పుడు ఆడుతడి పంటలలో ఎక్కువగా మలుస్తుంది. అది మలిచినప్పుడు అంటే పిల్లలకైతే చాలా ప్రాబ్లం అయింది, చిన్న పిల్లలు తెలిసి తెలియక వాటిని ఆడుకుంటుంటారు కదా పూలు అని, అంటే దానివల్ల ఎలర్జీస్ వస్తాయి. చిన్నపిల్లలవి అప్పుడే ఏమంటారు అంత ఇమ్యూనిటీ సిస్టమ్ అంత డెవలప్ కాదు కాబట్టి వాళ్ళకి తుమ్ములు అవన్నీ అంత స్పీడ్గా రావు. మనమైతే తొందర తెలుసుకొని తుమ్మేస్తుంటాం మన ముక్కులు అవన్నీ ప్రాబ్లం కాకుండా ఉండాలనుకుంటాం. అట్లే అంటే ఇది ఇంత చెడు చేస్తుంది, ఇంత చెడు చేసేదాన్ని మనం ఉత్తిగా పీకి పారేస్తే అంటే అంత లాభం ఉండదు. దీని నుంచి మనం లాభాలు పొందాలి. చెడు నుంచి లేదంటే పేడ నుంచి ఎరువులు తయారు చేసేది ఎట్లనో దీని నుంచి కూడా సేమ్ అట్లనే మనం కంపోస్ట్ తయారు చేసుకుంటే మనకు లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఈ చెట్టు ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్న పొటాషియాన్ని ఎక్కువ తీసుకుంటుంది. ఈ చెట్టులో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క న్యూట్రియంట్, ఒక్కొక్క పోషకాలు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పోషకాలు ఎక్కువ తీసుకునే గుణం ఉంటుంది. వరికి యూరియా అని అట్లా ఒక్కొక్క దానికి ఒక తీసుకునే ఉంటుంది కదా, దీనికి పొటాషియం ఎక్కువ తీసుకునే గుణం ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ దీన్ని కుళ్ళపరచుకొని దీని నుంచి వచ్చిన కంపోస్ట్ని మన పొలంలో ఎరువులాగా మార్చుకుంటే మనకు పొటాషియం అనేది ఎక్కువ వస్తుంది. ఈ కంపోస్ట్ ప్రిపరేషన్ ఎట్లా అనేది నేను తప్పచేస్తాను. మనం ఒక ఫస్ట్ గుంటతో ఉంటాము. ఈ గుంట సైజ్ స్టాండర్డ్ సైజ్ ఎంత అంటే 5 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్లు ఖచ్చితంగా 3 ఫీట్ల లోతు అయితే ఉండాలి. మనం వెడల్పు పొడవు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు, కానీ లోతు మాత్రం ఖచ్చితంగా 3 ఫీట్లు ఉండాలి మనం ఇంత వేసుకున్నాము. ఇప్పుడు మనకి మనం ఎప్పటికి ఉంచుకోవట్లేదు కాబట్టి మనం ఇంత చిన్న సైజ్ వేసుకున్నాం. ఇందులో మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ పార్కింగ్ అంటే వైఆర్ బామ్మ చెట్లు 100 కేజీల వరకు తెప్పించి పెట్టుకోవాలి. పెండ నీళ్ళు ఇంకా ఒక గమ్మడి నీళ్ళ వరకు అంటే గమ్మడి నీళ్ళు కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒకవేళ కనుక మనం ఇట్లా స్ప్రేయింగ్ చేసే పొలాలలో వేసుకోవాలనుకుంటే యూరియా కూడా చల్లుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక లేయర్ మొత్తము ఈ చెట్లని వేసేసి పెండ నీళ్ళు పైన చల్లుకోవాలి. చల్లుకొని మంచి తొక్కాలన్నమాట. అట్లా తొక్కడం వల్ల ఏమవుతుందంటే మొత్తం దగ్గరకి ప్రెస్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కొంతమంది ఏ మందులు ఇట్లా కొట్టకుండానే పొలాలు పండిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే యూరియా చల్లాల్సిన అవసరం లేదు. కానీ స్ప్రేయింగ్ చేసేటోళ్ళకైతే కొంచెం ఒక లేయర్ యూరియా చల్లాలి, ఒక 500 గ్రాముల వరకు ఒక లేయర్లో యూరియా చల్లాలి, మళ్ళీ తొక్కాలి. సేమ్ అట్లనే ఈ గుంత మొత్తం నిండే వరకు ఒక లేయర్ చెట్లు పెండ నీళ్ళు యూరియా, చెట్లు పెండ నీళ్ళు యూరియా, అట్లా ఈ గుంట పైనకి 1 ఫీట్ పైన వరకు ఇంత కుప్పలాగా అయ్యే వరకు చేయాలన్నమాట. ఒకవేళ మనం ఇది ఇందులో ఉన్న పోషకాలన్నీ ఇటు పోకుండా ఉండాలంటే సైడ్లకి కింద మొత్తం మన రాళ్ళు అతికియాలన్నమాట.
అట్లా చేస్తే దీని లోపల ఉండే పోషకాలు అన్ని ఎట్టు పోకుండా ఉంటాయి. ఒక ఫీట్ పైన వరకు అయిన తర్వాత దీనిపైన కూడా మళ్ళీ మనం బండరాళ్ళు ఎంత చిన్న చిన్న రాళ్ళు పెడితే వర్షం పడ్డా కానీ లేదంటే ఇందులో నుండి నైట్రోజన్కి సంబంధించిన అన్ని ఏమవుతా ఉంటాయి అంటే గాలికి ఆవిరైపోతూ ఉంటాయి. ఆ పోషకాలు కూడా ఏవి ఆవిరైపోకుండా ఉండాలంటే పైన రాళ్ళు పెట్టాలన్నమాట. సరే మా దగ్గర రాళ్ళు లేవనుకుంటే మట్టిని పెండని మంచిగా ముద్దలాగా చేసి పైన మొత్తం మలకాలి గట్టిగా అలికి గట్టిగా తొక్కినాం అనుకుంటే అది మొత్తం ప్రెస్ అయిపోయి వర్షం పడ్డా కూడా ఏం కాకుండా ఉంటుంది. ఇట్లా చేస్తే దాదాపు 3 నుండి 4 నెలల వరకు లోపల ఉన్నది మొత్తం కుళ్ళిపోతుంది. ఇట్లా మనం చెట్లతో మట్టితో సహా తీసుకోవాలి. ఒకవేళ చెట్టుతో మట్టి లేదంటే ఒక లేయర్ మట్టి మనమే చల్లాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తం అయిన తర్వాత 100 కేజీల చెట్లు తీసుకుంటే లాస్ట్కి 37 నుండి 45 కేజీల వరకు మనకి కాంపోస్ట్ తయారవుతుంది అన్నమాట. ఇట్లా 100 కేజీల చెట్ల నుండి 37 నుండి 45 కేజీల కాంపోస్ట్ తయారవుతుంది. మీరు ఇంకొక విషయం, మీరు మట్టి ఎందుకు తీసుకోమంటున్నారని తెలియాలి కదా. ఆ మట్టి ఎందుకు తీసుకోమంటున్నారంటే ఏదైనా చెట్టుకి వేర్ల దగ్గరనే జీవం ఉంటుంది. మైక్రోఫ్లోరా అంటాం మేము. మైక్రోఫ్లోరా అంటే కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఆ చెట్టుకు పోషకాలు అందిస్తాయి. చెట్టుకు సూక్ష్మజీవులకి ఒక అవినభావ సంబంధం ఉంటుంది అన్నమాట. చెట్టు దానికి స్థానం ఇస్తుంది. ఆ సూక్ష్మజీవులు చెట్టుకి పోషకాలు అందిస్తాయి. అందుకోసం మనం ఆ మట్టితో సహా తీసుకున్నప్పుడు ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంకా దీంట్లో ఆ కుళ్ళబరచడానికి మనకి ఇంకా దోహదపడుతుంది అన్నమాట. దానికోసం మనం ఆ మట్టిని తీసుకోవాలి. మనం జనరల్గా ఎప్పుడైతే కలిపి తీస్తామో మట్టిని రాలగొడతాం కదా. ఈ కంపోస్ట్ చేసేటప్పుడు కంపోస్ట్ చేసే పద్ధతిలో మనం ఆ మట్టిని అట్లాగనే ఉంచుకుంటే మనకి ఇంకా మంచిది అన్నమాట. తొందరగా కుళ్ళబారడానికి సహాయం చేస్తాయి అవి. సేమ్ ఇట్లనే వర్మీ కాంపోస్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. వర్మీ కాంపోస్ట్ అంటే మనం ఏమంటామంటే నట్టలతో వేస్తాం అన్నమాట. దానివల్ల ఇంకా పోషకాలు ఇంకా ఎక్కువైతే అది ఇంకా తొందరగా అవుతుంది అన్నమాట. అందులో ఏం చేస్తామంటే ఎండిపోయిన గడ్డి అట్లాంటివి ఉంటాయి కదా, అదొక లేయర్ వేస్తాము. మళ్ళీ పెండ ఒక లేయర్ వేస్తాము, మట్ట ఒక లేయర్ వేస్తాము. దాంట్లో నట్టలు చల్లుతాం అన్నమాట. అట్లా చల్లి ఒక్కొక్క లేయర్ గడ్డి మట్టి పెండ ఎర్రలు గడ్డి మట్టి ఎండ అట్లా నట్టలు అన్నీ వేసి పెద్ద కుప్పలాగా చేస్తాము. అట్లా వేసిన తర్వాత అవి 40 రోజులలో మొత్తం కంపోజ్ అవుతుంది. అందులో ఉన్న గడ్డిని మొత్తం నట్టలు తినేసి దాని బాత్రూమ్ ఉంటుంది కదా, దాని బాత్రూమ్ మొత్తం మట్టిలో కలుపుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్కి మనం ఏం చేస్తామంటే కంపోస్ట్ అంటే తయారు చేసిన తర్వాత జల్లించుకుంటాం. జల్లించుకుని ఆ మట్టిని మనం ఎరువులాగా వాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు కొంటే మీరు దానికి కిలోకి 7 రూపాయల చొప్పున వర్మీ కంపోస్ట్ అమ్ముతున్నారు అన్నమాట. మీరు ఎందుకు కొనుక్కోవడం, మీరే తయారు చేసుకోవచ్చు కదా. ఒక చిన్న ఇట్లా గుంత తవ్వి చేసుకోవాలి అనే పద్ధతి ఏం లేదు. మీరు నార్మల్గా ఇట్లా మట్టి కుప్పలాగా పోసినట్టు కింద గడ్డేసి దానిపైన పేడేసి మళ్ళీ గడ్డేసి మళ్ళీ పేడేసి ఒక 8 రోజులు అంటే నీళ్ళు డైలీ నీళ్ళు పట్టినప్పుడు అది గట్టిగా అయిపోయినప్పుడు 8 రోజుల తర్వాత ఎర్రల్ని వదులుకున్నారు అనుకోండి, ఆ ఎర్రలు పోయి దాన్ని కుళ్ళబరుస్తుంది. దాన్ని తినేస్తే తిన్న తర్వాత దాని నుంచి వచ్చే విసర్జననే మనకి ఎరువులాగా పనిచేస్తుంది అన్నమాట. అందులో 40 రోజులకు అయిపోయిందా ఎప్పుడు అయిపోయిందని తెలుస్తుంది అంటే 40 రోజుల వరకు ఎర్రలు అక్కడక్కడ ఉంటాయి. మొత్తం ఇంకా దానికి తినడానికి ఏం లేదు, మొత్తం కుళ్ళిపోయింది అన్నప్పుడు ఎర్రలన్నీ ఒక ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక ఉండ అక్కడ ఒక ఉండ మొత్తం ఎర్రలన్నీ కలిసి ఒక ఉండలు తయారవుతాయి అన్నమాట. అవి చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకేం లేదు ఇక మొత్తం కుళ్ళిపోయిందని అర్థమవుతుంది. అప్పుడు మనం ఎర్రలను తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వాటి కూడా ఉపయోగించుకోవచ్చు. తీసుకొని పొలంలో కలుపుకోవచ్చు. అవసరం లేదు, ఫోటో చెప్తాం. మనకు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలకు ఎంత చేసుకోవాలా మనం మరలేకపోయింది.